గండు గండు వచ్చేసారా నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెన్ను పొట్టు పొడిచారే మాకు తెలుసులే బాగున్నారమ్మా ఓవర్ ప్రేమలు ఎందుకులే ఆంటీ ఆంటీ ఏమిటే ఆంటీ అనాలి అప్పుడు ఆంటీవే ఇప్పుడు ఆంటీ కదా ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది ఏంటి ఆ నడక ఏంటి మీ నడక ఇది క్యాట్ వాక్ అయితే నాది డాగ్ వాక్ ఓ మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా క్యాటిల్ వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి కావాలంటే చూపిస్తాను కొన్ని శాంపుల్ గా చూసుకోండి ఈ మోటట్ కొండ మా ఫ్రెండ్లీగాను శాంపుల్ నంబర్ 1 ఇది తక్కువ చూసావా రాజం దానికి ఎంత పగరం ఏమైందమ్మా నీకేమైంది బాబా మమ్మల్ని గుర్తుపట్టావా పండు గండు కదా బావ మనల్ని గుర్తుపట్టాడు గండు గుర్తుపట్టేశాడు అవును బావా నీకింకా ఫుల్గా మీసాలు రాలేదేంటి మీ నాన్నకి ఎంత కొడుక వచ్చాయో నీకు రావా వస్తే గీసేస్తావా ఏంటి బావా అలా చూస్తున్నా నేనెప్పుడు చూశాను దొంగ నన్ను చూస్తున్నావు నేను ఎక్కడ చూశాను నువ్వెక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే నన్ను అక్కడే చూసావులే ఆ చూపే చూపు ఎంత ముత్తుస్తున్నావో నిన్ను పండు ఏంటిది బావా బావా నేను కూడా ముద్దు పెట్టుకుంటాను ముద్దులు పెట్టారుగా ఇంకా వదిలేయండి కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా కప్పని పాము వదులుతుందా పిచ్చి వెధవ తల నిండా చుండ్రే తలకి స్నానం చేయిస్తేనే గాని ఈ చుండ్ర వదలదు పద ఆంటీ చుండ్రు వదిలినా మేం మాత్రం బావు నదులం అవును మేం చుండ్రు కన్నా చాలా స్ట్రాంగ్ క్యాట్ వాక్ అంట క్యాట్ వాక్ ఆ క్యాట్ వాక్ నేను ఎన్ని చూడలేదు ఎన్నిసార్లు నడవలేదు నీ క్యాట్ వాక్ కూడా వచ్చామా అదేమన్నా బ్రహ్మ విద్యట్రా పిచ్చి వెధవ చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి ఎలా ఎలాగా ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది ఇప్పుడు డక్ వాక్ కావాలి డక్ వాక్ బయట ప్రమీణ నడిచిందే ఆ డక్ వాక్ అర్థమైందా రానా దేవుడు ప్రమిలో నువ్వెంత పనిచేసావే డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే ఆ బిల్డప్లు కావాలి ఏ బిల్డప్ అండి సక్ 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 అని పోజులు ఇచ్చావే ఆ పోజులు కావాలి నువ్వు నా లోన్ అన్నం పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా
కాఫీ ఇచ్చావు తాగుతున్నానా? లేదయ్యా. టిఫిన్ పెడుతున్నావు తింటున్నానా? లేదయ్యా. కేకు పెట్టావు తింటున్నానా? లేదయ్యా. టీ ఇస్తున్నావు తాగుతున్నానా? లేదయ్యా. అమ్మగారు ఎక్కడే? లోపల ఉన్నారయ్యా. తలుపు తీదా? తెలీదయ్యా. మీరు పోండి అమ్మా. అట్టగేనయ్యా. మీరు పోండి, మీరు చాలా మంచోళ్ళు. నా పిల్లమే నన్ను ఎండబెడుతుంది, ఇక నేను ఎండిపోదలుచుకోలా. విజయా, 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 ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళపిస్తున్నావు? కాఫీ అడిగితే లేదు, టీ అడిగితే లేదు, పర్మిషన్తో పంపిస్తున్నావు ఏంటి? నీకేం కావాలి? పొద్దున్నే పాచ మొహన టీ కావాలి, పర్మిషన్తో పంపిస్తున్నాను. అన్నం కావాలి పంపిస్తున్నాను, కాఫీ కావాలి పంపిస్తున్నాను. నైట్ 9 గంటలకి అన్నం తింటావు, పర్మిషన్తో పంపిస్తున్నాను. ఇంకేం కావాలి నీకు? నాకు సంసారం చేయాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? నాకు పడుకోవాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? చెప్పవే. అట చూస్తున్నావేంటి? అమ్మో కొట్టేస్తావా? పంపిస్తావా? ఏ నువ్వు అమరాకెళ్ళి తింటున్నావు? నేను తింటట్లేదు. నువ్వు బూతులు తింటున్నావు? తింటట్లేదు. నీ మనసులో బూతులు ఉన్నాయి? లేవు. నీ మనసులో అమరాకెళ్ళి ఉన్నాయే, ఉన్నాయే. చెయ్యి, ఇవే ఇవే దేవుడి మీద పెట్టా, నా మీద పెట్టా, చెప్పు. నువ్వు కనుక నిజం చెప్తే నా తప్ప నేను తిట్టుకుంటా. నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పు, అయితే చెప్పు. దొంగ సచ్చినోడా, యదో మోహమోడా, నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది, నన్ను గొడ్రాలి చేసావు. నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నావు రా, పొట్టలు పెట్టుకున్నావు. నిన్ను చంపేయాలనుంది, నరికేయాలనుంది, నిన్ను పోకలు పెట్టాలనుంది రా. నేను తప్పు చేశా? కాళ్ళు పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా. తప్పు చేశా? తప్పు చేశా. ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా, చెప్పావు కదా. నాకు అని చెప్తా, బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ, నిజంగా నేను తప్పు చేయలేదు విజయ. నన్ను చెప్పమంటావా? రా చెప్తా. నా తప్పు కాదమ్మా విజయ తల్లి, నా తప్పు కాదు. కూర్చో. మరి చిన్న కథ చెప్తా విను. నా తప్పు అనుకో, ఈ తుపాకీతో కాల్చిపారాయి. మరి నేను అంతకుముందు రైతును కదా, రోజు పొలం వెళ్తాను కదా, పొలంలో ఇత్తనం వేసా, మొక్క పెరిగింది, కంకి అయింది, దానికి గింజలు వచ్చినాయి, వాటర్ పోసా, గెమాక్సిన్ వేసా, కలుపు తీపిచ్చా. ఎందుకు మొక్క పెరగాలని? పెరిగింది, పంటకొచ్చింది, గింజలు పెట్టలేంటి అని చెప్పి రోజు వర్షాలు తిప్పా. అవునా? ఒక్క గింజ కూడా పెట్టలు తినకుండా చేశా, పంట అంతా ఇంటికి తెచ్చా. రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా. అవునా? నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు. నీకు కూతురు నప్పు చెప్పా, బట్టలు వేసావు, బంగారం నగలేశావు, కాలేజీకి పంపించావు, బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు, ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు. పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా? రాలేదుగా. ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా? రాలేదుగా. ఎవడో తగులుకున్నాడుగా, చూసావుగా. పంట మీద పెట్టలు వాళ్తేనే తోలటానికి మనం వర్షాలు తిప్పుతామే, అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టలు వాళ్తాయి, దున్నపోతులాగా ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు. ఆ సంగతి నీకు తెలియదే? నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా? రాకపోవడానికి కారణం ఎవరే? నీకు అప్ప చెప్తే నీదే కదే తప్పు, నీదే తప్పు, నీదే కదా తప్పు, నీదే కదా తప్పు. నీకు బుద్ధి చెప్తాను ఇప్పుడు. ఏమన్నావు? జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలేచిపోయిందా? ఈ జిల్లాలో, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళు ఎందుకు లేచిపోవట్లేదు? మన బిడ్డ లేచిపోయింది నీ వల్ల, నీ వల్ల. నీకు పనిష్మెంట్ ఇస్తా, నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా. ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బాబ చేతి ఎంగిలైతురా బాబు, చిప్పి తినుంటా, నీ ఎంగిలి దిగిపోతా. నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా, నేను తిన్ను, తినకుండా ఎలాగే చచ్చిపోతా. నువ్వు తిని బాగా లావు కావాలి, డైలీ తినాలి నువ్వు, నేను మాత్రం తిన్నావు, ఇలాగే ఉంటా ఎడుతా. నాకన్నం లేదు, నీకు అన్నం ఉందంట, నువ్వు తినకపోయావా? నే ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా. తినవే, నవ్వుతా తిను.